రైతులు పండించిన ధాన్యానికి 500 బోనస్ ఇవ్వాలని నిర్ణయించామని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కేసీఆర్ తలాతోక లేకుండా మాట్లాడుతున్నారని మంత్రి మండిపడ్డారు. కేసీఆర్ తన మాటలతో ప్రజల్ని మభ్యపెట్టాలని, ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా కేసీఆర్ హరీష్ రావుల పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. 10 ఏళ్లలో కేసీఆర్ తెచ్చిన అప్పులకు భారీ వడ్డీలు కడుతున్నామన్నారు. కేసీఆర్ 10 ఏళ్ల కాలంలో ఎప్పుడూ వాస్తవిక బడ్జెట్ను పెట్టలేదన్నారు. తాము మోసం చేయకుండా వాస్తవాలకు దగ్గరగా ఎంత వస్తే అంతే ఖర్చు చేస్తున్నామని వివరించారు. రైతు బంధు ఎత్తేసినట్లుగా కేసీఆర్ మాట్లాడడం విడ్డూరమన్నారు. గతంలో ఇచ్చిన దానికి ఎక్కడా తగ్గించి ఇవ్వలేదన్నారు. నిన్న 10 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి 80,000 పుస్తకాలు చదివిన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ, బడ్జెట్ పైన మాట్లాడుతూ చీల్చి చెండాడుతాం, బడ్జెట్ అంతా గ్యాసు ట్రాష్ అని మాట్లాడాడు. కేసీఆర్ గారు నిన్న మాట్లాడిన దానికి నేను ఒక్క మాటకు సమాధానం చెప్తా, ఇది నిజమా అబద్ధమో చెప్పాలా. 2022-23 సంవత్సరంలో 2,50,000 కోట్ల బడ్జెట్ పెట్టిండు. ఖర్చు పెట్టింది ఆ సంవత్సరం కేవలం 2 లక్షల రూపాయలే. అంటే వాస్తవ ఆదాయమైంది మనల్ని తెలిసి కూడా ప్రజలను మభ్యపెట్టడం కోసం 2,50,000 కోట్ల బడ్జెట్ పెట్టి ఖర్చు 2 లక్షల కోట్లు పెట్టాడు. అంటే 50,000 కోట్లు బడ్జెట్ చూపించినా కూడా 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టలేకపోయినట్టు ఆదాయం లేదు అన్ని అప్పులు దేనిగా కూడా. మరి ఆ అనుభవం అయిన తర్వాత మళ్ళీ 2023-24లో 2,90,000 కోట్లు బడ్జెట్లు చూపించారు. ఖర్చు పెట్టింది 2,30,000 కోట్లు. అంటే మళ్ళీ బడ్జెట్లో చూపించి కూడా 60,000 కోట్ల రూపాయలు